हाय फ्रेंड्स वेलकम बैक टू दि चैनल सो ई रोज एंटे चेस्ट डे अन्ट ने एफेक्टिव चेस्ट वर्कआउट्स एक्सप्लेन अवे चेता सो फस्टे मैं वार्मअप स्टार्ट सो वार्मअप चेयलेंटे आलरेडी वीडियो सो अदे अंत एफेक्ट अच्छे सो मल्ल एक्सप्लेन वार्मअप मैं चेटू वर्कआउट हेवी सेट्स काबट्टी सो मन बॉडी लो बोन्स अलगे जॉइंट्स अनेवि इंजरी अवकुंडा उंडालंटे मनं वार्म अप कंपल्सरी चेयवाल्सिंदे सो ई रोज चेस्ट डे काबट्टी मनं हेवी वेट्स तो अयिते मनं वर्कआउट्स अयिते स्टार्ट चेस्तां सो आ वर्कआउट स्टार्ट चेसेटप्पुडु एंटंटे मन जॉइंट्स अनेदि पेन राकुंडा अलगे इंजरीस एमी अवकुंडा उंडालंटे मनं वार्म अप कंपल्सरी चेयवाल्सिंदे కానీ చాలా మంది ఏంటంటే వార్మ్ అప్ అయితే స్కిప్ చేస్తారు. అలా చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే మీరు వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తారు కానీ తర్వాత అయితే మీకు బాడీ పెయిన్స్ అయితే హెవీగా వస్తాయి. సో ఆ పెయిన్స్ అయితే రిడ్యూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వార్మ్ అప్ చేయాలి. మీరు అలా చేయలేదు అంటే మీ బాడీ పెయిన్స్ అయితే తగ్గవు, తర్వాత మీరు అయితే జిమ్ని అయితే స్కిప్ చేస్తారు. సో అలా చేయకుండా ఉండాలంటే మెయిన్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసి వార్మ్ అప్ అయితే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాతే ఏ వర్క్ అయినా చేయాలి. సో ఎక్కడైతే వార్మప్ అయిపోయిన తర్వాత అయితే మీరు ఫుల్ బాడీని స్ట్రెచ్ అయితే చేయండి. స్ట్రెచ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి మీ బాడీకి. సో ఇప్పుడైతే మనం వార్మప్ని అయితే ఫినిష్ చేద్దాం.
सो मैं फर्स्ट वेरिएशन बेंच प्रेस अच्छे कंप्लीट सो नेक्स्ट वेरिएशन इंक्लाइन बेंच प्रेस इतना सेम वेट तो अच्छे टू सेट्स अच्छे चसान सो ईच सेट 15 रिपिटेशन्स चसान सो ई वर्कआउट वे मेनली देन यूज मैं मिडिल चेस्ट बिल्ड अवदाइए यूज वर्कआउट पार्टनर ने दर उ चूस बारबेल रॉड बैक टू प्लेस एंकंटे बारबेल रॉड प्लेस मन आर्म स्ट्रेंथ सरिपोकपोवच्चु सो पार्टनर सपोर्ट कंपलसरी तीसुकोंडि सो बेंच प्रेस लास्ट सेट हेवी वेट तो फ्लैटेड बेंच प्रेस अच्छे चसान वेट्स विषयानिकि वस्ते 55 केजीस ऐड चेसी 10 रिपिटेशन्स अच्छे చేసాను ఇక్కడైతే నేను పార్ట్నర్ సపోర్ట్ అయితే తీసుకున్నా ఎందుకంటే ఫుల్గా బెంచ్ ప్రెస్ ఎక్కువ వెయిట్స్తోనే కొట్టాం కాబట్టి ఈ వెయిట్స్ విషయానికి వస్తే మనమంతా హెవీగా అయితే లిఫ్ట్ చేయలేం సో ఇక్కడైతే పార్ట్నర్ సపోర్ట్ అయితే కంపల్సరీ తీసుకున్నా ఇక్కడతో అయితే బెంచ్ ప్రెస్ వర్కౌట్స్ అయితే పూర్తి అయిపోయినాయి సో నెక్స్ట్ వర్కౌట్కి వెళ్తే ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అన్నమాట సో మన జిమ్లో అయితే ఖాళీ లేదు లోపల సో నేనైతే నేను బెంచ్ తీసుకుని అయితే బయటికి అయితే వచ్చేసాను సో ఇక్కడ బెంచ్ని అయితే ప్లేస్ చేసుకుని మన డంబుల్స్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇక్కడ మనం బెంచ్ పొజిషన్ అయితే సెట్ చేసుకున్న తర్వాత డంబుల్స్ అయితే తీసుకుని డంబుల్ ప్రెస్ అయితే చేయడానికి రెడీ అయ్యాం సో ఇవి వచ్చేసి ఏంటంటే మన టార్గెట్ మెజర్ వచ్చేసి అప్పర్ చెస్ట్ అన్నమాట ఈ వర్కౌట్ వచ్చేసి మన అప్పర్ చెస్ట్ అయితే పంప్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది సో బాగా పంప్ అవుతుంది ఈ వేరియేషన్ వచ్చేసి 3 సెట్స్ అయితే ఫినిష్ చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ వేరియేషన్ ఏంటంటే మన మిడిల్ చెస్ట్ అనేది పంప్ చేయడానికి అయితే ఈ వర్కౌట్ అయితే యూజ్ అవుతుంది సో ఈ వర్కౌట్ కూడా నేనైతే 2 సెట్స్ అండ్ 10 రిపిటేషన్స్ అయితే ఫినిష్ చేశాను ఇక ఫైనల్గా వచ్చేసి అయితే ఫ్లాటెడ్ డంబుల్ ప్రెస్ అయితే ఇది ఒక సెట్టే చేశాను 10 రిపిటేషన్స్ అయితే కంప్లీట్ చేశాను ఇక్కడతో మన డంబుల్ ప్రెస్ వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి 3 వేరియేషన్ ఆఫ్ వర్కౌట్స్ ఇక్కడతో 2 వర్కౌట్స్ అయితే ఫినిష్ అయ్యాయి ఇంకా 2 వర్కౌట్స్ అయితే మిగిలి ఉన్నాయి సో అందులో ఒక వర్కౌట్ వచ్చేసి ఏంటంటే మెషిన్ ఫ్లైస్ ఇంకో వర్కౌట్ వచ్చేసి ఏంటంటే మెషిన్ ప్రెస్ అన్నమాట సో ఈ రెండు వర్కౌట్స్ చేస్తే మన చెస్ట్ డే అనేది పూర్తి అయిపోయినట్టే సో ఫస్ట్ వచ్చేసి మనం మెషిన్ ఫ్లైస్ అయితే చేద్దాం సో ఇక్కడ నాకు ఏంటంటే మెషిన్ ఫ్లై చేసేటప్పుడు నాకైతే వెయిట్ అయితే సరిపోదు సో నేను ఎక్స్ట్రా వెయిట్స్ అయితే యాడ్ చేసుకున్నాను